नमस्ते नेनु ई रोजु पोलिपाड्यम की मनं ओत्तुलु एला नीट्लो वदुलुकोवडं अनेदि चूपिस्तुन्नानु नेनु मनं मुंदु एं चेयालंटे नदिकि वेल्ते गनुक नदि ओड्डुन వినాయకుడికి పసుపు వినాయకుడిని చేసి పసుపు విఘ్నేశ్వరుడికి అలాగే పసుపు గౌరమ్మని చేసి పసుపు గౌరమ్మకి పూజ చేసుకోవాలన్నమాట. పూజ చేసిన తర్వాత అక్కడ మనం ఈ తయారుపరుచుకున్న ఈ ఒత్తులన్నీ మనం వెలిగించుకోవాలి. వెలిగించి వీటిని మనం నీటిలో వదలాలి. మనకి అలాగ చెరువుకి సముద్రానికి ఏటికి వెళ్ళే ఇది లేనప్పుడు ఇంట్లోనే మనం తులసికోట ముందు శుభ్రపరచుకొని చక్కగా తులసికోట దగ్గర ముగ్గులు వేసుకొని ఇలాగ మనం తయారు అలాగే పసుపు తులసికోట దగ్గర మనము పసుపు విఘ్నేశ్వరుణ్ణి పసుపు గౌరీ దేవుణ్ణి చేసి పూజ చేసుకోవాలి. తాంబూలాలు పెట్టాలి. అలాగే ప్రసాదం పెసరపప్పు అంటే వడపప్పు చలివిడి తప్పనిసరిగా పెట్టాలన్నమాట. నైవేద్యం పెట్టాలి. పెట్టి మనం తాంబూలం అది పెట్టి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకొని అప్పుడు మనం ఈ దీపాలన్నీ మనం నీటిలో వదిలే దీపాలని ఇలా రెడీ పరుచుకొని ఉంచుకుంటాం. తయారుపరుచుకొని ఉంచిన ఈ దీపాలను కూడా మనం అన్నీ వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత వీటిని మనం ఒక పళ్ళెంలో నీళ్లు వేసి వదలాలన్నమాట. ఇప్పుడు ఇలా నేను తయారుపరచు ఉంచుకున్నాను కదా ఈ ఒత్తుల్ని, ఇప్పుడు నీటిలోని ఎలాగ వదలడం చూపిస్తాను. నేను మనం ఇంటి దగ్గర దీపాలు వదిలే పని అయితే ఇలాగా వీలైతే ఇత్తడి పళ్ళు ఉంటే ఇత్తడి పళ్ళుని తీసుకోండి, శుభ్రంగా తోమ ఉంచుకొని దీని నిండా నీరు తీసుకోండి. ఒక ముప్పావు భాగానికి నీరు తీసుకోండి. లేదు అంటే స్టీల్ పళ్ళు అయినా పర్వాలేదు, రాగి పళ్ళు అయినా పర్వాలేదు, అలాగే స్టీల్ బేసిన్లో కానీ మీరు దేనిలో అయినా ఇలా నీరు తీసుకోండి. మీరు దేంట్లో దీపాలు వదలాలనుకుంటున్నారో మీ దగ్గర అందుబాటులోని ఏ ఉంటే అవి తీసుకోండి. ప్లాస్టిక్ మనకి టబ్బులు ఉంటాయి కదా, ప్లాస్టిక్ బేసిన్లు కానీ స్టీలు కానీ ఏవైనా దేనిలో అయినా మనం ఈ దీపాలు వదలవచ్చు. ఇలా నీరు తీసుకొని ఈ నీటిలోని మనం కొంచెం పసుపు వేయాలి. పసుపు వేయండి, అలాగే కుంకుమ కూడా వేయండి, అలాగే పువ్వులు అక్షంతులు కొంచెం దక్షిణ కూడాను వేయండి. వేసి ఈ నీళ్ళని వేసి దండం పెట్టుకోండి. ఇప్పుడు మనం పూజ దగ్గర ఈ ఒత్తులన్నీ వెలిగించుకుంటాం కదా, అప్పుడు వీటిని మనం దీంట్లో వదిలిపెట్టాలి. మనం ఇప్పుడు అగరవత్తు మనం నూనెలో ముంచిన అగరవత్తు అన్నమాట. అగరవత్తుతోటి మనం దీపారాధన చేసుకుంటాం. చూడండి మనం కర్పూరం అద్దె ఉంచటం వల్ల ఇలా అనగానే వెంటనే వెళ్ళిపోతాయి, ఇంక విసిగించవు అన్నమాట అస్సలు. లేదు అంటే చాలా చికాకు పడతాయి. ఇవి చూసారుగా ఎంత తొందరగాను వెళ్ళిపోయినాయో. ఇలాగా మనం కర్పూరం రాస్తే ఆ కర్పూరం అద్దుకుంటే అదనమాట అడ్వాంటేజ్. ఇప్పుడు మనం ఇలాగే వెలిగించుకున్న దీపాల మీద కొద్దిగా ఇలాగా పూరేకలు కొంచెం వేసుకోండి. లైట్గా ఉండాలన్నమాట. అలాగే కొంచెం ఇలాగ పటిక కొద్దిగా ప్రసాదంగా ఉంచుకోండి. ఉంచి ఇప్పుడు చక్కగా దండం పెట్టుకొని ఇలాగ మీరు తయారుపరుచుకున్న ఈ నీటిలోని ఈ దీపాలని వదిలేయండి. వదిలేసి దండం పెట్టుకొని ఇలాగ నెమ్మదిగా ఇలాగ మూడు సార్లు చేతితోటి ఇలాగనండి. మనం అరటిదొప్ప కొంచెం పెద్దదిగా ఉండటం వల్ల నెమ్మదిగా కదులుతుందన్నమాట. అదే మనం చిన్నదొప్ప కూడా తీసుకోవచ్చు. చిన్నదొప్పలోనే 30 ఒత్తులు వేసేసి మీరు దీపాలు వదలచ్చు. మనం ఇంట్లోనే తెల్లవారి చీకటితోటి మనం ఈ దీపాలు వదలాలన్నమాట. చంద్రుడు చుక్కలు ఉన్న సమయంలోనే వదిలేయాలి, సూర్యుడు రాకముందే. అందుకని మనం తెల్లవారి 3:30-4 గంటల కింద మనం తలస్నానం చేసి ఇల్లు శుభ్రపరచుకొని ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత బయట తులసమ్మ దగ్గర, ఇంట్లో దీపాలు వదిలే పని అయితే బయట తులసమ్మ దగ్గర పూజ చేసుకొని ఈ దీపాలు మనం ఇలాగ పళ్ళెంలో వదిలేయాలి. చెరువుకి ఏటుగొట్టుకి వెళ్ళినట్టయితే మనం గౌరమ్మ దగ్గర వినాయకుడికి పూజ చేసి అక్కడ ఈ దీపాలన్నీ వెలిగించుకొని ఇవన్నీ మనం
చెరువులోని సముద్రంలోని ఏట్లోని ఈ దీపాలన్నీ వదులుకుంటాం. ఈ నీళ్ళు మనం ఇంట్లోనే తులసమ్మ దగ్గర వదిలే దీపాలు వదిలే పని అయితే దీపాలు కొండెక్కిన తర్వాత ఈ నీళ్ళన్నీ మనం మొక్కల్లో వేసేయాలి. మనం తొక్కకుండా మొక్కల్లో వేసేస్తే సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా అలాగే మనం ఈ పోలిపాడ్యం పూజ అయిన తర్వాత మనం గుడిలోని దీపాల దానం ఇస్తే మంచిది. అలాగే బ్రాహ్మణుడు కూడా ఆ రోజు స్వయంపాకం ఇవ్వండి, ఇస్తే చాలా మంచిదన్నమాట. మనం ఈ నెల రోజులు చేసిన పూజా ఫలం అంతా మనకి పొందుతాం ఈ విధంగా చేస్తే. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే యూట్యూబ్లో నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.